హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్రా అగ్రి క్లినిక్. మనము వరి పంటలో కాండం తొలిచేటువంటి పురుగు గురించి ఈ వీడియోలో తెలుసుకుపోతున్నాం. వరి పంటను ఆశించేటువంటి కాండం తొలిచేటువంటి పురుగు నారుమడి దశ నుంచి ఈనిక దశ వరకు ప్రతి దశలోని పైరును ఆశించి రైతుకి నష్టాన్ని కలుగు చేస్తుంది. ఖరీఫ్ పంటలో తక్కువ నుండి మధ్యస్థంగాను, రబీ పంటలో మధ్యస్థం నుండి ఎక్కువగాను ఈ పురుగు ఆశిస్తుంది. నారుమడిలో ఆశిస్తే మొక్కలు చనిపోవడం, పిలక దశలో ఆశిస్తే మొవ్వు చనిపోవడం జరుగుతుంది. ఈనిక దశలో ఆశిస్తే కంకి పాలు పోసుకోక తెల్ల కంకెలు ఏర్పడడాన్ని చేలో రైతు గుర్తిస్తారు. ముదురు గోధుమ పసుపు రంగులో ఉన్న ఆడరెక్కల పురుగు ముందు జత రెక్కలపై నల్లటి మచ్చలు కలిగి ఉంటే అది కాండం తొలిచేటువంటి పురుగు యొక్క లద్ది పురుగుగా మనం గుర్తించాలి. ఆకు చివరి భాగంలో గుడ్లు సముదాయాలు ఈ పురుగులు పెడతాయి. గోధుమ రంగు వెంట్రుకలతో ఈ గుడ్లు సముదాయాన్ని తల్లి రెక్కల పురుగు కప్పి ఉంచుతుంది. తెలుపు గోధుమ రంగులో ఉండేటువంటి పిల్ల పురుగు లార్వాలు తల ఎదిగిన తర్వాత నారింజ పసుపు వర్ణానికి మారుతుంది. గుడ్డు నుంచి వచ్చినటువంటి లార్వ కాండం క్రింద వైపు నుండి లోపలికి ప్రవేశించి మువ్వుని తిని పంటని గాయపరుస్తుంది. ముఖ్యంగా ఈ పురుగు ఎప్పుడు వస్తుంది అంటే ఆలస్యంగా నాట్లు వేసినటువంటి పొలాల్లో, ముదురు నారు నాటిన పొలాల్లో, సువాసన రకాల్లో, కరువు పరిస్థితుల్లో, నెలకొన్న సంవత్సరాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి సూర్యరశ్మి రోజుకు 7 గంటలకు మించి ఉండేటప్పుడు నత్రజని ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల కాండం బలహీనంగా మారేటప్పుడు ఈ పురుగు ఎక్కువగా మనం చేలో గుర్తిస్తూ ఉంటాం. నారుమడిలో చదరపు మీటర్కి ఒక తల్లి పురుగు లేదా గుడ్ల సముదాయం కానీ, పిలక దశలో చదరపు మీటర్కి ఒక తల్లి పురుగు లేదా గుడ్ల సముదాయం లేదా 5% చనిపోయిన మువ్వులు లేదా లింగాకర్షణ బుట్టలు వారానికి బుట్టకి 25-30 మొగరెక్కల పురుగులు గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నారు పీకడానికి 1 వారం రోజుల ముందుగానే 5 సెంట్లు అంటే 200 చదరపు మీటర్లకి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గులుకులు పలుచగా నీరుంచి జల్లి ఆ మడిలోనే ఇంకేటట్లు చేయాలి. నాటే సమయంలో నారు కట్ల చివరను త్రుంచే ప్రక్రియ అంటే క్లిప్పింగ్ అనేటువంటి ప్రక్రియను చేపట్టడం ద్వారా తల్లి రెక్కల పురుగు పెట్టినటువంటి గుడ్ల సముదాయాన్ని నాశనం చేయొచ్చు. పిలక లేదా దుబ్బు చేసే దశలో కార్బోఫ్యూరాన్ 3G గులికలు ఎకరానికి 10 కిలోలు లేదా ఎసిఫేట్ 75 SP కలిగినటువంటి ద్రావణ మందుని 1.5 గ్రాములు లేదా కాటా హైడ్రోక్లోరైడ్ 50% SP 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి కానీ పిచికారీ చేయాలి. అంకురం నుండి చిరుపొట్ట దశలో కాటా హైడ్రోక్లోరైడ్ 4G గులుకలు 8 కిలోలు లేదా క్లోరాంత్రానిలిప్రోల్ 0.4% గులుకులు 4 కిలోలు లేదా కాటా హైడ్రోక్లోరైడ్ 50 SP కలిగినటువంటి మందు 2 గ్రాములు లీటర్కి లేదా క్లోరాంత్రానిలిప్రోల్ 20 SP కలిగినటువంటి మందు 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ పురుగుని మనం సమర్థవంతంగా చేలో అరికట్టగలుగుతాం.